ఇదే మా ఇల్లు రా మమ్మీ డాడీ పరిచయం చేస్తాను అయితే కదా అయితే అయితే కాదు సరే వెయిట్ చేయి గొడుగు తెచ్చుకో వద్దు ఆల్రెడీ చచ్చిపోయింది బై గుడ్ నైట్ నిన్నెక్కడో చూసినట్టుంది అది మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట కదా సార్ ఆ ఏడుగురులోను ఒకటవాడువా ఏడవాడువా ఎన్నోవాడవైతే నాకెందుకులే మా అమ్మాయితో నీకు ఎప్పటి నుంచి పరిచయం రెండు నెలల నుంచి సార్ మా అమ్మాయి గురించి నీకు పూర్తిగా తెలుసా తెలియదు సార్ తెలుసుకుని తిరుగు అబ్బో ఈ జబ్బు వీడికి కూడా ఉందా వారసత్వం అనుకుంటా హలో హాయ్ నేను చెప్పు రేపటితో మనం కలిసి 100 రోజులు ఎక్కడ సెలబ్రేట్ చేసుకుందాం దీనికి కూడా సెలబ్రేషన్ చేసుకుంటారా నీ కథను సినిమాగా తీసి అది 100 రోజులు అన్నప్పుడు చేసుకుందాం సెలబ్రేషన్ షట్ అప్ టాపిక్ డైవర్ట్ చేయకు సెలబ్రేషన్ ఎలా చేసుకుందాం అది మాత్రం చెప్పు ముందు ఎవరి డబ్బుతోనో చెప్పు నా డబ్బుతోనే హ అలానో బాగుంది అప్పుడు నీ ఇష్ట ప్రకారం సెలబ్రేషన్ చేసుకుందాం సరే ఒక అమ్మాయి ఎలా ఉంటే బాగా ఇష్టపడతావు బట్టలు లేకుండా ఉంటే ఇష్టపడతాను అలాగా ఇప్పుడు ఎక్కడ ఉన్నావు చెప్పు నో నో జస్ట్ జోక్ చేశాను అంతే అయితే సీరియస్ గా చెప్పు ఒక అమ్మాయి ఎలా ఉంటే నీకు నచ్చుతుంది నాకు నచ్చిన అమ్మాయి నేను మెచ్చిన అమ్మాయి పియానో ప్లే చేస్తుంటే నాకు బాగా ఇష్టం అయితే రేపు మార్నింగ్ నేను మ్యూజిక్ క్లాస్ లో ఉంటాను అక్కడికి వచ్చే మరి ఒక అబ్బాయి ఏం చేస్తే ఇష్టమో నన్ను అడగవా అది కూడా నువ్వే చెప్పు ఓకే జస్ట్ గివ్ మీ ఎ రోజ్ అది మా క్లాస్ జరుగుతుండగా అందరి ముందు నాకు ఇవ్వాలి మరి సెలబ్రేషన్ అక్కడ అక్కడే డిసైడ్ చేద్దాం ఓకే కొంచెం సౌండ్ ఎక్కువైంది ఏమనుకోకండే బాయ్ అందం నువ్వేలే
జల్లు కురిసి నమ భూమి నువ్వే రక్షణ పొందండి హావ్ ఎ నైస్ ఈవినింగ్ బాయ్ హలో దీని వాడండి ఎయిడ్స్ నుంచి రక్షణ పొందండి ఇదంతా మీ శ్రేయస్ కోసమే నేను మొదటిసారి రైల్వే స్టేషన్లో ఏమని చూసినప్పుడు చాలా బాధగా కనపడేది కానీ ఇప్పుడు ఏమిలో చాలా మార్పు కనపడుతుంది వస్తే తన బాధలన్నీ మర్చిపోయి ఉంటుంది తనకి ఎక్కిన అవసరం కూడా ఉండదనుకుంటా ఇప్పటికైనా మా అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకున్నావా తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను సార్ తండ్రిని నేనే తెలుసుకోలేకపోయా నువ్వేం తెలుసుకుంటావు మా అమ్మాయిని ఇష్టపడుతున్నావా అంటే అది నేను తన్ని ఇప్పుడిప్పుడే చెప్పక్కర్లేదు అర్థమైంది అసలు నీ వయసు ఎంత నీ కాలేజీ ఐడెంటిటీ కార్డు చూపెట్టు ఇదేంటి చూసారా ఇలాంటివి పెట్టుకుని మన అమ్మాయితో తిరుగుతున్నాడు కాస్త గట్టిగా ఇవ్వండి ఇంకెప్పుడు మా అమ్మాయితో తిరగద్దు దిస్ ఈస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అయ్యో ఇలాంటి వ్యధతో ఇంకోసారి తిరిగితే చంపేస్తా అర్ధరాత్రి దాకా అబ్బాయితో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఏనేమో తాగడం పడిపోవడం నీ గురించి నీ తిరుగుడు గురించి అస్సలు పట్టించుకోరు అబ్బబ్బబ్బా ఏంటి నీ నాసా ఇక్కడి కంటే బయట ప్రశాంతంగా ఉంటుంది పోనీ లేని ఊరుకుంటే నా మాట వినేట్టు లేవు రేపే మా తమ్ముడిని పిలిపించి నీ సంగతి తెలుస్తా